ట్రిక్ ఆఫ్ ది డెవిల్. ఇలా తలుచుకున్నానో లేదో అలా కాల్ చేస్తున్నాడు. ఏం కొంప మునిగిందో చెప్పు. ఏడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం కావాలో చెప్పొచ్చు కదా. అదే బాపు అందర్నీ రమ్మన్నాడు కదా, అమ్మ చెప్పింది కదా. అయ్యో నేనేదో ఆలోచిస్తూ మర్చిపోయాను. వచ్చేస్తున్నాను. సారీ మామయ్య. తప్పు నీదిగా చిన్న కోడలా, మీ మామది. నిన్ను ఆహా ఊహని మెచ్చుకున్నాడు కదా, అప్పటి సంధి నీ కొమ్ములొచ్చినాయి. స్వయాన ఇంటి యజమాని మాటలే లెక్క చేస్తలేవు. ఇక ఆప్తావా? నేనిడ కూసున్నది మీ తమాషా చూడనీకే కాదు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పనీకే. చెప్పు బాపు. ఈరోజు మన ఇంటికి పేపర్ వాళ్ళు వస్తారు. వాళ్ళకేం పని బాబు? వాళ్లకు మనతోనేం పని లేదు, మనకే వాళ్లతో పని. బాపు సమజ్గాలే. మనతో పాటు జనం ఉండాలంటే మనం జనంలో ఉండాలి. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? దగ్గర్లో ఎలక్షన్లు కూడా ఏం లేవు కదా. మనిషి కోరుకున్నప్పుడు సావు తీసుకపోదు, సావుకి మనసైనప్పుడే మనిషిని తీసుకపోతుంది. ఎలక్షన్లు కూడా గంతే. ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం నిలబడుడు కాదు, మనం నిలబడాలనుకున్నప్పుడు ఎలక్షన్లు వస్తాయి. ఈ వేదాంతం ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ టైం వచ్చినప్పుడు మీకే తెలిసొస్తుంది. బాబు గచ్చారే, ఇప్పుడు ఈ పేపర్ వాళ్ళని పిలిచి ఏం చేద్దామనుకున్నావు? బయట మందిల మన గురించి చక్కర్లు కొడుతున్న రూమర్లకి శుభం కార్డేద్దామని. రూమర్లేందయ్యా? పేదింటి నుంచి వచ్చిన నా కోడలు అత్తింట్ల సంతోషంగా లేదంట. పేదింటికి కోడలుగా పోయిన నా కూతుర్ని ఆడ అత్తింట్లా అష్ట కష్టాలు పెడుతున్నారంట. కేవలం ఎలక్షన్ల స్టంట్ కోసమే గీ మహదేవయ్య పెండ్లిళ్ళు చేసిండంట.